Hi friends, welcome to NS Aari Creations. Okay design ni Aari work lo normal needle tho kuda chupistano. November 4th nunchi online classes start avutunnayi, join avvali anna design papers kavali anna screen paina kanipistunna number ki WhatsApp cheyandi. Ee video lo use chese materials iron needles, normal needle number 1912, Zardosi ring, 2 mm sugar beads, anchor thread, thin zari thread and zari thread. ఫస్ట్ యారీ వర్క్లో చూపించేస్తాను. ఇక్కడ మనం మధ్యలో స్టెమ్కి 2 mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్కి ఉన్న ఈ స్మాల్ స్టెమ్స్కి కూడా 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ ఫ్లవర్ని జాయింట్ చేసే స్టెమ్కి ఈ పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ మధ్యలో కూడా మనం 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ లీవ్కి లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి జర్దోజి రింగ్ని హాఫ్ హాఫ్గా స్టిచ్ చేసుకోవాలి. నేను సింపుల్ జర్దోజి లోడ్ స్టిచ్ చేస్తున్నాను. మీకు కొంచెం పఫీగా కావాలి అని అనుకోండి, దాని కింద 1 లైన్ జర్దోజి రింగ్ స్టిచ్ చేసుకొని దాని మీద నుంచి లోడ్ స్టిచ్ చేసుకుంటే కొంచెం పఫీగా వస్తుంది. నేను సింపుల్గా కాబట్టి నేను నార్మల్ జర్దోజి లోడ్ స్టిచ్ చేసేస్తున్నాను. పెద్ద లీఫ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చిన్న లీఫ్కి కూడా ఓన్లీ 1 సైడ్ జర్దోజి రింగ్తో ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్కేమో మధ్యలో నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూజ్ చేస్తూ 2 రౌండ్స్ తిప్పుతూ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. ఈ విధంగా ఫ్లవర్ స్టిచ్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ మనం జర్దోజి రింగ్ తీసుకొని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకుని ఫైనల్గా బార్డర్లో 2 లైన్స్ జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసుకుంటే మీకు ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ డిజైన్ని నార్మల్ నీడిల్లో కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మధ్యలో స్టెమ్ కోసం నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి నార్మల్ నీడిల్ నెంబర్ 12 తీసుకొని ఒకేసారి బీడ్స్ అన్నీ తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మనం అది డ్రై అవ్వకముందే ఎగ్జాక్ట్ షేప్ అనేది కొంచెం ప్రెస్ చేస్తే ఆ విధంగా స్టిక్ అయిపోతాయి. తర్వాత ఈ లీఫ్కి, ఫ్లవర్కి మధ్యలో ఉన్న స్టెమ్కి, జాయింట్లో ఉంది కదా చిన్న స్టెమ్కి కూడా 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ సింపుల్ లీఫ్కి ఏమో జర్దోజి రింగ్ని ఓన్లీ 1 సైడ్ స్టిచ్ చేస్తున్నాను. పెద్ద లీఫ్కేమో రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి జర్దోజి రింగ్స్ని దింపుకోవాలి పైనుంచి కిందకి. మనం ఇది జర్దోజి అనేది చాలా థిన్గా ఉంటుంది కదా, నార్మల్ నీడిల్ నెంబర్ 12 యూజ్ చేస్తే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ నీడిల్ ముందు థిన్గా ఉంటుంది కానీ వెనకాల హోల్ దగ్గర కొంచెం థిక్గా ఉంటుంది. సో నార్మల్ నీడిల్ నెంబర్ 11 కానీ 12 కానీ తీసుకుంటే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం లీఫ్ అంతటిని స్టిచ్ చేసేసుకోవాలి.
తర్వాత ఫ్లవర్కి నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూస్ చేస్తూ 2 రౌండ్స్ తిప్పుతూ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఆరీ వర్క్లో అయినా నార్మల్ నీడిల్తో చేసుకున్నా సరే ఫ్రెంచ్ నాట్స్ అనేవి సేమ్ ఉంటాయి. తర్వాత జర్దోజీ రింగ్ని ఈ చివర్లు ఈ విధంగా కిందకి గుచ్చి తీస్తే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు జడకి దానికి అడ్డుకోకుండా ఉంటుంది. కొంచెం కేర్ చేసుకోవాలి ఇక్కడ, కొంచెం చివర్లు ఎక్స్ట్రా పార్ట్ ఉన్నా కానీ మన జడకి తట్టుకొని మొత్తం ఊడిపోతుంది జర్దోజీ రింగ్. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చివర్లు లేవకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా నార్మల్ నీడిల్ నెంబర్ 12 యూస్ చేస్తూ దాని పైనుంచి మనం సపోర్ట్ నాట్స్ లాగా వేసుకోవాలి ఇక్కడ. సో చుట్టూ ప్రతి ఫ్రెంచ్ నాట్కి బార్డర్లా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతటా స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూస్ చేసి సింగిల్ లైన్ తీసుకున్నాను జరీ థ్రెడ్, 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ డిజైన్ని ఆరీ వర్క్లో నార్మల్ నీడిల్తో కూడా చూపిస్తున్నాం కదా, మీకు ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.